నియోజకవర్గంలో టీడీపీ ఎదుగుదలకు ఎస్వీఎస్ఎన్ వర్మ ఎంతో కృషి చేశారన్నారు టీడీపీ కార్యకర్తలు. ప్రజల్లో టీడీపీకి మరుగుడ లేని సమయంలో పార్టీకి ప్రాణం పోసింది వర్మే అన్నారు. అలాంటి వర్మకి గత ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా అలాగే గెలిపించుకుంటామంటున్న కార్యకర్తలతో మా 99 టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వర్మకి సీట్ ఇవ్వలేదనే కారణంతో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వర్మ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశం, అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న స్థానికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి వర్మతో మాట్లాడే అమ్మా చెప్పండి, ప్రస్తుతం వర్మ గారు సీట్ ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా చూడవచ్చు, అంటే మీరు ఆయనకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారు? ఏ విధంగా మద్దతు పలుకుతున్నామంటే ఎవరైనా ఏ ఇంట్లో కష్టం ఉందంటే ఆ ఇంట్లో వర్మ ఉంటారు. ఆయన సీట్ తో పని లేదండి, ఆయనకి గెలిపించుకున్న నాయకులు మేమంతా ఉన్నాం. మాకు ఆయన సీట్ ఇచ్చారు ఇవ్వలేదన్నది మాకు ఇంపార్టెంట్ కాదు. మా నాయకుడిని అడగకుండగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనే మా బాధ. దాని సమాధానం మటుకు చంద్రబాబు నాయుడు మాకు చెప్పాలి. చెప్పకపోతే మటుకు ఇప్పుడు మేము ఉన్నవాడిని ఎలా తగలబెట్టామో ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు అలాగే జరుగుతారు. అంటే ప్రధానంగా జనసేన అధినేత అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి పొత్తులో భాగంగానే కదా ఇక్కడ సీట్లు ప్రకటించడం జరిగింది. అలాంటిది వర్మ గారికి తెలియకుండా జరగడం అనేది ఎంతవరకు తీసుకోవచ్చు? అది అర్థమవుతాయి కదా, మేము తల బాదుకుంటున్నాం. ఇప్పుడు పొత్తు అన్నారు, పొత్తులో ఉండేప్పుడు సాయం కావాలంటే మా వర్మ చెప్పగానే మేము ఆసాయం చేసి నిలబడ్డాం. ఈ రోజు మీ సీటు తీసుకున్న రోజు, సీటు మీరు మీకు తీసుకొని ఇచ్చే రోజు మా వర్మను ఎందుకు కనబడలేదు? ఆయన చెప్పకుండా మీరు ఎందుకు డిసైడ్ తీసుకున్నారు? చంద్రబాబు గారి మట్టుకు ఆయనకి మట్టుకు ఇదే ప్రశ్న. ఆయన చెప్పకుండా వర్మ గారిని అసలు ప్రశ్నించకుండా మీరు ఎందుకు ఇచ్చారనే మా బాధ. మా ఆడవాళ్ళు అయితే మటుకు అస్సలు మనశ్శాంతి లేకుండా ఉంటున్నాం. సీటు కోసం ఇది రెండోసారి ఫస్ట్ అలాగే చేశారు, రెండోసారి అలాగే చేశారు. కానీ మా భయం లేదు, వర్మ గారు రారు అన్న మాట మాట మా భయం లేదు. మేము ఓట్లు వేసుకుని వర్మ గారు ఎలా గెలిపించుకుంటామో మాకు తెలుసు. మాకు ఎస్సీ ఎస్టీ ఓసీ కాపు నియోజకవర్గం మొత్తం ఎన్ని క్యాస్ట్లు ఉన్నా అన్ని క్యాస్ట్లలో కూడా మా వర్మ ఉన్నారన్న ధైర్యంతో మేము ఉన్నాం. అంతే తప్ప సీటు కావాలి సీటు పోవాలి అన్నది అయితే మాకు లేదు. అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే లక్ష్యంలో వర్మ గారు ఉన్నారని ఇప్పుడు వస్తున్న ఊహాగానం, ఈ స్థానికంగా కూడా వర్మ గారిని గెలిపించే ప్రయత్నం చేస్తారని అనుకుంటారా? చేస్తామండి, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా 1000 వేస్తారో అన్నది ఆయన నిర్ణయం. కానీ 1000 మటుకు మేము ఊరుకో, ప్రజలందరూ ఊరుకో. మీరు నిలబడాలి, మీరు నిలబడితే మీ ఎంత మేము ఉంటాం. ఎందుకంటే మా కష్టంలో సుఖంలో రైతు పెద్దలోని ఏంటి అవినీతిలో అన్నిట్లోనే వర్మ గారు ఉన్నారు. ఉన్న వ్యక్తికి ఈ రోజు సీట్ ఇవ్వలేదు, ఆయన ఎంత బాధపడుతున్నారో ఆయన వెనకతలు మేము నిండా నిలబడి మా ఆడపడుచులు మా అన్నలు మా అక్కలు అందరూ కూడా ఆయన ఓటేసి నిర్భయంగా చెప్తున్నాం మేము ఆయన గెలిపిస్తాము. ఇక్కడ ఎమ్మెల్యే కింద వర్మ గారు నిలబెడతాం. జయ వర్మ, జయ వర్మ.